రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా శ్రమిస్తున్నామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు కరీంనగర్లోని ఆర్ఎండ్బై గెస్ట్ హౌస్లో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ మేరకు పార్టీని మరింత విస్తృతపరిచేందుకు జాతీయ స్థాయిలో రాజస్థాన్ ఉదయపూర్లో నిర్వహించిన మేధోమదనం కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు రాజకీయ ఆర్థిక తీర్మానాలతో పాటు దేశ ఆర్థిక ప్రగతి మరింత అవసరమన్నారు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత కల్పించబడే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రూపొందించిందన్నారు గతంలో రైతాంగాన్ని ఆదుకునేందుకు లక్ష రూపాయలు మాఫీ చేశామని గుర్తు చేశారు వచ్చే ఎన్నికల్లో రెండు లక్షల రూపాయల రుణమాఫీ అయ్యేలా చర్యలు తీసుకుందామన్నారు వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు కల్పించాలని ప్రభుత్వాలను కోరారు ఈ మధ్య రాజస్థాన్ ఉదయ్పూర్లో చేపట్టినటువంటి చింతన్ శిబిర్ ఏదైతే మేధో మథనం కార్యక్రమాన్ని చేపట్టబడడం జరిగిందో అందులో ప్రధానంగా రాజకీయ ఆర్థిక తీర్మానాలతో పాటు ఈ దేశ ఆర్థిక ప్రగతికి ఇంతవరకైతే వ్యవసాయాన్ని ప్రోత్సహించడం జరగదో మనం ఆశించిన మేరకు ఆర్థికంగా ప్రో వృద్ధి పదంలో ముందుకు పోలేమనేటువంటి ఒక భావనతోని వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత కల్పించబడేది